ఎం న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. మా చెల్లూరు గ్రామ పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని, గ్రామంలో ఎప్పుడు పారిశుద్ధ్య సమస్యలు రాకుండా మా చెల్లూరు గ్రామానికి చెందిన పేరు తీసుకువస్తున్న వీరికి ఎంత చేసినా తక్కువేనని చెల్లూరు గ్రామ సర్పంచ్ పాలకి రాఘవ గోవిందు తమ చెల్లూరు గ్రామ పారిశుద్ధ్య కార్మికులకు రెండవ సంవత్సరం కూడా తమ సొంత ఖర్చుతో ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల విలువ చేసే ప్రమాద బీమా చేయించి వాటికి సంబంధించిన బాండ్లను పారిశుద్ధ్య కార్మికులకు అందజేసిన అనంతరం అన్నారు. మండపేట నియోజకవర్గం రాయవరం మండలం చెల్లూరు గ్రామ సర్పంచ్గా చిన్న వయసులోనే పోటీ చేసి అఖండ మెజార్టీతో గెలుపొందిన పాలకి రాఘవ గోవిందు తాము ఎన్నికల సమయంలో తమ సొంత మేనిఫెస్టో ప్రకటించి చెల్లూరు గ్రామ పారిశుద్ధ్య కార్మికులందరికీ తమ సొంత ఖర్చుతో ప్రమాద బీమా చేయిస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా మొదటి సంవత్సరం తమ హామీని నెరవేర్చి రెండవ సంవత్సరం కూడా పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన ప్రమాద బీమాను ఈరోజు పంచాయతీ కార్యాలయంలో స్టార్ హెల్త్ సీనియర్ మేనేజర్ ఇమ్మిడిశెట్టి నాగభూషణం, ఉప సర్పంచ్ బుదాల రాంబాబు, గ్రామ పెద్ద పాలకి శ్రీను, గ్రామ పెద్దలతో కలిసి పారిశుద్ధ్య కార్మికులకు ప్రమాద బీమాకు సంబంధించిన బాండ్లను అందజేశారు. సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు తమ ఆనందం వ్యక్తం చేస్తూ తమ సర్పంచ్ పాలకి రాఘవ గోవిందు తమపై ప్రత్యేక శ్రద్ధ చూపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇదే విషయమై సర్పంచ్ పాలకి రాఘవ గోవిందు ఎం న్యూస్తో మాట్లాడుతూ తమ గ్రామ పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివన్నారు. కరోనా సమయంలో తమ ప్రాణాలకు తెగించి మరీ సేవలు చేశామన్నారు. వారికి ఎంత చేసినా తక్కువే అన్నారు. తమ నేత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల సహకారంతో గ్రామస్తుల ఆశీస్సులతో తమ చెల్లూరు గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలన్న ఆకాంక్ష తమదన్నారు. మున్సిపాలిటీ తరఫున కానీ లేదంటే పంచాయతీ తరఫున కానీ మీరు చేసిన సేవలు ఎప్పటికీ రాబోయే తరాలు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకునే విధంగా ప్రాణాలని సైతం లెక్క చేయకుండా మరి పారిశుద్ధ్య కార్మికులు భారతదేశ వ్యాప్తంగా మీరు చేసిన సేవలు మాటల్లో చెప్పి కాదు అంత ప్రాణానికి తెగించి మరి మీరు సేవలు చేయబట్టి ఈరోజు భారతదేశంలో ఇంకా మన అందరూ మిగిలి ఉన్నామంటే దానికి మన చెల్లూరు సర్పంచ్ గారు అనేటువంటి పాలకి రాఘవ గోవింద్ గారు దంపతులు మిమ్మల్ని అందరూ దృష్టిలో పెట్టుకుని మీకు వాళ్ళ చేతనైన సహాయ సహకారాలను అందించాలని, అంటే ఎప్పుడు మీకు అందిస్తారో ఉంటారు. అదేవిధంగా మీకు ప్రమాదవశాత్తు ఏదైనా వ్యక్తిగత ప్రమాద బీమా వ్యక్తిగత ప్రమాదం జరిగితే ఆ ఫ్యామిలీకి ఎంతో కొంత సహాయ సహకారాలను అందించాలనే ఉద్దేశంతో వాళ్ళ సొంత డబ్బులతో మీ అందరికీ కూడా ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. ఇది లాస్ట్ ఇయర్ చేసాము. అయితే అప్పుడు 30 మంది అని చెప్పేసి అనుకోవడం జరిగింది. 30 మందికి కూడా దానికి అయిన ఖర్చు ఎంతో అంతా కూడా సర్పంచ్ గారు వారి దంపతులే పే చేయడం జరిగింది. అంటే ఏదైనా ఒక ఇన్సూరెన్స్ చేయాలంటే మనకి మనగా డబ్బులు కట్టుకోవటం లేదు, కానీ మన తరఫున వాళ్ళు కడుతున్నారంటే మన మీద ఎంత ప్రేమ ఉంటే వాళ్ళు మన అందరం దృష్టిలో పెట్టుకుని కడుతున్నారంటే మీ మీద వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ ఈ ఇన్సూరెన్స్ రూపంలో కనపడుతుంది. లాస్ట్ ఇయర్ కట్టారు, అదేవిధంగా మాకు ఊపుకున్నంత కాలం మేము నిజంగా 1 ఇయర్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఆయన మళ్ళీ ఫోన్ చేసి ఏమండి ఒకసారి చూసుకోండి 1 ఇయర్ కంప్లీట్ అయిపోతుంది మరి ఇన్సూరెన్స్ మళ్ళీ మా వాళ్ళందరికీ అవసరం ఉంది అని చెప్పేసి మళ్ళీ గుర్తు చేసి మళ్ళీ మీ అందరికీ ఇన్సూరెన్స్ చేయడం అన్నది నాకు తెలుసుండే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద నాకు తెలుసున్నంత వరకు ఈ పంచాయతీనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళ ఉద్యోగులకు కూడా కరోనా సమయంలో సహాయ సహకారాలు అందించిన పరిస్థితులు కూడా చాలా సందర్భాల్లో కనపడలేదు. అలాంటి మిమ్మల్ని దృష్టిలో పెట్టిన వాళ్ళు మీకు ఇన్సూరెన్స్ చేశారంటే మరి వాళ్ళ యొక్క ఔన్నిత్యాన్ని కంపల్సరిగా మనం గుర్తించవలసిన అవసరం ఉంది. సరే కోవిడ్ వెళ్ళిపోయింది కదా మేనేజ్ కదా అని అనుకుంటే లేదండి మనం అనుకున్నాం కదా, ప్రతి సంవత్సరం మనకు ఒప్పుకున్నది కాదు చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మళ్ళీ ఈ సంవత్సరం కూడా మీ అందరికీ కూడా ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. సో ఆ సందర్భంగా వాళ్ళకి ఒప్పుకున్నంతకాలం సర్పంచ్గా ఉన్నంతకాలం వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తారు. తప్పనిసరిగా మీ అందరికీ రాబోయే కాలంలో కూడా వాళ్ళ సహాయ సహకారాలు మీకు అందాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా మీరు ఇచ్చే సహకారాన్ని బట్టే వాళ్ళు కూడా మీ గురించి మంచిగా ఆలోచిస్తారు, అది వాస్తవం కదా. సో వాళ్ళు చేసిన ఈ ప్రయత్నాన్ని మా హెల్త్ ఇన్సూరెన్స్ తరఫు నుంచి నేను నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాను. ఎన్నో సంవత్సరాలు ఉన్నాయి, ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి, కానీ వాళ్ళ కింద పనిచేసే వాళ్ళ గురించి ఆలోచించే ఆలోచన పనులు చాలా తక్కువ మంది ఉన్నారు. అతి తక్కువ మందిలో మరి అతి చిన్న వయసులో, అంటే ఈ వయసులో అందరూ కూడా గోవింద్ గారి వయసులో వాళ్ళు ఎవరైనా సరే సమాజం గురించి ఆలోచించడం పక్కన పెడితే వ్యక్తిగత ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. అంటే వ్యాపారం చేయాలా, ఉద్యోగం చేయాలా, ఎంత సంపాదించాలా, ఎన్ని కోట్లు సంపాదించాలా, ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. బట్ నేను ఇందాక అడిగితే ఆయన MBA చదివారండి, MBA చదివారంటే కనీసం నెలకు లక్ష రూపాయలు శాలరీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి అలాంటి అవకాశాలు కూడా వదులుకుని మీ అందరి కోసం, చెల్లూరు గ్రామ ప్రజల కోసం, వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాన్ని కూడా మీ అందరి కోసం వాళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నారంటే అతి చిన్న వయసులో వాళ్ళు చేస్తున్నటువంటి సేవల్ని ఈ సందర్భంగా నేను మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేసి ధన్యవాదాలు తెలియజేస్తాను.
natural ga chenipothe ante sadharana mandalam jarigithe mattiki insurance raadu ippudu meeku kattindi entante 3 lakh rupayalu kattaru modala sotra ayipoyindi meerandaru aarogyanga unnaru kanaka meeku 15000 rupayalu bonus ottalsindi ante 3 lakh 15000 prathi samvatsaram 15000 rupayalu ala kalustundi ఈ పాలసీ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే అనుకోని సంఘటన జరిగి ప్రమాదవశాత్తు అంటే యాక్సిడెంట్ లో ఏదైనా రిస్క్ జరిగితే కనుక అది నిరూపణ అయితే కనుక 3 లక్షల రూపాయలు ప్లస్ బోనస్ మీకు ఇవ్వడం జరుగుతుంది సాధారణ మరణం అంటే రాదు ఇందులో మీరు అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆల్కహాల్ సేవిస్తూ అంటే మద్యం సేవిస్తూ కనుక యాక్సిడెంట్ జరిగి చనిపోయినా సరే ఒక్క రూపాయి కూడా మీకు రాదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి అంటే మందు తాగితే నేను అన్నాను కానీ తాగడం కరెక్ట్ కాదు అంటాను అంటే అది దానివల్ల దానివల్ల మీకు ఏదైనా నష్టం ప్రమాదం జరిగితే మీకన్నా ముందుగా నష్టపోయేది ఎవరంటే మనం ఎలాగో చనిపోతాం కానీ మనతో పాటు మన ఫ్యామిలీ కూడా నష్టపోతుంది అందువల్ల ఆల్కహాల్ సేవిస్తూ కనుక మరణం జరిగితే గోవింద్ గారు ఏమి చేయలేదు నేను ఏమి చేయలేదు అది మనం ఆ మందు మానేయటం అన్నంత ఉత్తమం లేదు ఒకవేళ ఉన్న ఆ మద్యం సేవించే టైంలో మనం ప్రయాణం చేయకూడదు అది ఒకటి అలాగే ఇది యాక్సిడెంట్గా చనిపోతే 3 లక్షల రూపాయలు ఇస్తారు అలాగే ఈ యాక్సిడెంట్ జరిగి చాలామంది చనిపోరు చనిపోకుండా ఏదైనా మేజర్ ఆర్గాన్స్ అంటే 2 కాళ్ళు 2 చేతులు కళ్ళు చెవులు అలాగా పర్మనెంట్గా కనుక బతుకుండగానే ఒకవేళ తీసేవాళ్ళు పరిస్థితి ఏర్పడితే పర్మనెంట్గా తీసేసినా సరే 3 లక్షల రూపాయలు ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది ఈ రెండు ఇందులో మేజర్ అంటే ప్రతి సంవత్సరం 15000 రూపాయలు బోనస్ లో కలుపుతుంటది భగవంతుడి దయలందరూ ఆయుర ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం ఇది ఏంటంటే మనం ఉన్నంతకాలం మన విలువ ఎవరికీ తెలియదు కానీ మనం చనిపోయిన తర్వాత మన ఫ్యామిలీకి మనం ఏం చేసామన్నది పైకి తర్వాత మనం ఏం చేసినా ఉపయోగం లేదు ఇక్కడ ఉండగానే మన ఫ్యామిలీకి మనం బతుకుంటే మన ఫ్యామిలీని మనం చూస్తాం కానీ మనం లేని టైంలో కూడా ఫ్యామిలీ నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆయన మీకు ఈ వ్యక్తిగత ప్రమాద భీమా అన్నది చేయించడం జరిగిందన్నమాట అండ్ మళ్ళీ ఎక్స్ట్రా చేయించాలని చెప్పి అన్నారు అది మొన్న మార్చి దీనిలో మా ఆయనకి మాకు అవకాశం లేక ఒక 4 5 చేయించవలసి ఉన్నది ఆగింది మళ్ళీ ఆయన చెప్తా అన్నారు చెప్పిన తర్వాత వాళ్ళకు కూడా అది చేసినప్పుడు ఎవరో కొంటే చేయలేదో వాళ్ళకి చేసి వాళ్ళకి అందరికీ ఇచ్చిన హామీ మేరకు అందరికీ నగ్గిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే ప్రమాద భీమా మనకు మనం కట్టుకోవాలనుకున్నా మనకు మనం చేసుకోవాలన్నా సరే చేసుకోలేకపోతున్న పరిస్థితిలో ఉన్నాయి కానీ ఆయన నగ్గిన తర్వాత ఒక మాట నక్కల ఓడిపోతే ఒక మాట లేకపోతే ఏదో చేద్దామని కాకుండా ఆయన అన్న మాట మనకే మన చెల్లూరు గ్రామ ప్రజలందరికీ పారిశుద్ధ కార్మికులందరికీ చేసే పని కష్టాలు చూసి ఇప్పటి వరకు పంచాయతీ మొదలెట్టి 10 మందో 12 మందో ప్రెసిడెంట్లు అయ్యారు ఎవరికి ఇలాంటి ఆలోచన రాలేదు ఇలాంటి ఆలోచన రావడం చాలా గొప్ప విషయం మనం కూలి పనికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి పని చేయాలి పొద్దున్నైతే సాయంత్రం పంపిస్తారు మన దగ్గర బయటికి వెళ్ళి ప్రతి రోడ్డు వీధి అన్నీ తిరిగి అన్ని రకాలుగా పనిచేస్తున్నారు ఇలాగ అన్ని రకాలుగా మనం ఏదో రూపంలో ఏదో రకంగా చేయాలనే ఉద్దేశం కలిగి ఆయన ఇవాళ ఇచ్చిన హామీని చేతి ప్రెసిడెంట్ కూడా 5 సంవత్సరాలు మీ అందరికీ ఇన్సూరెన్స్ అనేది చేస్తారు అలాగే భగవంతుడు దాన్ని ఇంకా అలా కంటిన్యూ చేయాలని మీ అందరికీ మళ్ళీ అలాగే చేయాలని నేనైతే కోరుకున్నాను ఇది చేయడం చాలా మంచిది నా పేరు లంకరాంబాబు అండి నేను చెల్లూరు పారిశుద్ధ కార్మికుని మా సర్పంచ్ గారు అయినటువంటి పారితరావు గోవింద్ గారు మా నిమిత్తం మా కోసం ప్రమాదవశాత్ భీమా చేయించడం 2 సంవత్సరాలు చేయించడం అలాగే 2వ సంవత్సరం కూడా చేయించడం చాలా సంతోషంగా ఉందండి కరోనా కష్టకాలంలో మరి పారిశుద్ధ కార్మికులు చేసిన సేవలకు గాను మేము వాళ్ళకి ఏదో చేయాలనే సంకల్పంతో ఎలక్షన్లో హామీ ఇవ్వడం జరిగింది వాళ్ళకి ప్రమాద భీమా కల్పిస్తామని అలాగే మేము ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే మొదటి సంవత్సరంగా వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది చేయించివ్వడం జరిగింది అలాగే మరి అది సంవత్సర కాలం గడువు పూర్తవుతుందో రెన్యువల్ చేయడం కోసం ఈరోజు మరి మన స్టార్ హెల్త్తో ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజర్ గారు మేడిసిన్ నాగభూషణ్ గారు ఈరోజు వచ్చి వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ చేసి మరి వెళ్ళడం జరిగింది వాళ్ళకి ఈరోజు కూడా వాళ్ళకి మరి మేము ఎలక్షన్ ఇచ్చిన హామీ ప్రకారం 2వ సంవత్సరం కూడా రెన్యువల్ చేసి వాళ్ళ పత్రాల్లో వాళ్ళ బాండ్లు వాళ్ళకి అందజేయడం జరిగింది కంటిన్యూ మేము అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా వాళ్ళకి ఇలాగే సదుపాయాలు కల్పిస్తూ ఉంటాం అయితే కాకుండా గవర్నమెంట్ నుంచి వాళ్ళకి వచ్చి ఏమైనా ఉన్నాయి సరే మాకి మా వంశ సహకారంతో మా నాయకుడు త్రోటి మిత్రులు గారి సహకారంతో మరి వాళ్ళకి ఏమైనా ఏర్పాటు చేయగలిగండి కదా మేము ఏర్పాటు చేస్తామని తెలుసుకున్నాం వాళ్ళ సేవలు ఇప్పటికీ కూడా మాకు మరవలేనివి వాళ్ళు ప్రతి వీధిలోనే వెళ్ళి వాళ్ళు చేస్తున్న సేవలకి మేము ఏదో చేయాలని సంకల్పంతో నేను చేయడం జరిగింది
మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.